శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. నేను మరుత్వములైనందు కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేయసాగితిని. మార్గమధ్యలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించితిని. ఎవరిని ఏమీ ఆచించకుండగానే నాకు భోజనం సిద్ధించిడి. ఇది ఒక అపూర్వ అనుభవం. పాండ్యదేశంలోని కదంబవనం చేరేసరికి నా శరీరంలోని బరువు క్రమక్రమముగా తగ్గునట్లు అనిపించింది. ఆ ప్రాంతంలో మహాప్రభావం కలిగిన శివలింగం ఉంది. అచ్చట ఈశ్వర దర్శనం అయిన తరువాత నా కాళ్ళు బరువెక్కసాగినవి. నేను ఆ శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేయసాగింది. దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించినది. అందు శ్రీ సిద్ధేంద్రయోగి అనే మహాత్ములున్నారు. వారి పాదపద్మాలకు ప్రణమిల్లిన తదుపరి నా శరీరం దూదిపింజ కంటే కూడా తేలికైనది. నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉన్నది కానీ శరీరం యొక్క బరువు దాదాపు శూన్యం అనిపించింది. కరుణాంతరంగులైన ఆ మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించినారు. శ్రీ యోగివరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చినారు. నాయన శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగము మహామహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించినాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేయసాగినాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపివేసినాడు. తపస్సులో ఉన్నవాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు. తన పాప ప్రక్షాళన కోసం ఇంద్రుడు అనేక పుణ్యస్థలములను సందర్శనం చేశాడు. పాండ్యదేశంలోని ఈ కదంబవనమునందరి శివలింగము మహాశక్తివంతమగుట వలన ఇంద్రుడు కదంబవనం చేరుసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవటం వానికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనమున్నదని నలుమూలలా పరిశీలించగా ఇంద్రునికి ఒక శివలింగం కనిపించింది. ఇంద్రుడు భక్తితో ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. ఆ విధముగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం. ఆ శివలింగం సమస్త పాపహరం, సర్వమంగళప్రదం. విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు అయాచితముగా అప్రయత్నముగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. నేను తిరిగి శ్రీ సిద్ధయోగీంద్రుల పాదపద్మాలకు ప్రణమిల్లితిని. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనముకు పొమ్మన్నారు. నేను తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళుసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని, నేను ఉన్నది మధురా నగరమని తెలిసినది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం వద్దకు వెళ్ళితిని. ఆ ప్రాంతమంతయును జనసమూహంతో నిండి ఉన్న పట్టణ ప్రాంతంగా కనిపించింది. ఎంత వెతికినను శ్రీ యోగీంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయుచు నాకు తోచిన దిక్కుగా పోసాగితే సూర్యాస్తమయమాయను, చీకటి పడుచుండెను. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి వచ్చుచుండుట గమనించాను. నేను వెనుకకు తిరిగి చూసినప్పటికీ మూడు తలలు కలిగిన పెద్ద సర్పముకటి నా వెంట వచ్చుచుండెను. మూడు తలలకును మూడు మణులున్నాయి. ఆ మణుల నుండి కాంతి ప్రసారం జరుగుచుండెను. నేను భయవిహ్వలుడనైతే నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా ఆగుచుండెను. నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్యనామం వచ్చుచుండెను. అట్లే అప్రయత్నముగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామం ఉచ్చరింపబడుచుండెను. నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమం చేరితిని. వెంటనే ఆ దివ్య సర్పమును, ఆ కాంతియును కూడా అదృశ్యమైనవి. శ్రీ సిద్ధయోగీంద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించి వేయించిన వేడివేడి శనగలను అరటి ఆకులు నాకు ప్రసాదంగా ఇచ్చి నేను కడుపారా భుజించితిని. నేను భోజనమును చేయుచున్నను, గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధయోగీంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరారు. తదుపరి ఎడమ రొమ్మును నిమిరారు. ఆ తరువాత తమ దివ్యహస్తంతో నా శిరస్సును స్పృశించి నేను గుండెదడ తగ్గుట గమనించింది. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయలువెళ్ళలుచున్నట్టు అనిపించింది.
నా మనస్సు నందు నిండి ఉన్న చెడ్డ ఊహలు దుష్ట సంకల్పములు బయటికి పోవుచున్నట్లు అనిపించింది. నా శరీరమంతయును ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. అప్పుడు శ్రీ సిద్ధయోగీంద్రులు ఈ విధంగా సెలవిచ్చిరి, శంకర భట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞ కనుక అట్లు ప్రసాదించడమైనది. అనగా కాలమును వెనుకకు తిప్పి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమును అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరములను నీకు చూపించడమైనది. నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటే మాయ, అంతయును చైతన్య స్వరూపం. శ్రీ దత్తప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానముగా మారవచ్చు, వర్తమానము భూతకాలముగా మారవచ్చు, భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చు. శ్రీ దత్తప్రభువుల చైతన్యము నిత్య వర్తమానము, గతములో జరిగినది, ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోనది అంతయును వారి సంకల్పమును అనుసరించి ఉండును. ఒక విషయము జరుగుటకు గాని జరగకుండా ఉండుటకు గాని వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభు యొక్క సంకల్పమే ప్రధానం. ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయుడు. వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమును అవతరించారు. శ్రీ పీఠికా ప్రవాస్తవీరు వారిని సరిగ్గా గుర్తించలేరు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులైరు. కురుపురమునందరి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానం పొంది శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందవలెనన్న మనలోని అహంకారం నశించవలెను, అన్ని రకముల మదములు క్షీణించవలెను. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితియును మనకు అవగతము. దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను ఒక వ్యాపారి గమనించి ఆ విషయమును ఆ రాజ్యమునేలు కులశేఖర పాండ్యులకు విన్నవించాను. శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండ్యుడు దానిని అభివృద్ధిపరచి అక్కడ నగరమును నిర్మించి మధురా నగరము అని నామకరణం చేశాడు. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతానప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండము నుండి అయోనిజగా మూడేళ్ల పసిబాలిక ఆవిర్భవించను. ఆమె ఏ మీనాక్షిది, ఆమె సుందరేశ్వరుని వివాహమాడెను. శివ జటాజుటము నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురా నగరమంతయు పవిత్రపరుచుచున్నది. మహావిష్ణువు స్వయంగా కన్యాదానం చేసి మహావైభవోపేతంగా మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కళ్యాణం జరిపించారు. శ్రీ సిద్ధయోగీంద్రుల వారు ఈ విధంగా సెలవిచ్చారు, నాయన శంకరభట్టు, సృష్టి నందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుండు. ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనముల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మముల యందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించిననే గాని శ్రీ దత్తప్రభువుల వారి యందు మనకు నిశ్చల భక్తి కుదరదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుతూ ఉండును. ధనుంజయుడను ఆ వ్యాపారి ఇంద్రప్రతిష్ఠితమైన ఆ శివలింగమును గూర్చిన వర్తమానమును కులశేఖర పాండ్యులకు తెలియజేయుటి చేత మహాపుణ్యమును చెందెను. ఆ పుణ్యప్రభావము వలన ఆంధ్రదేశమునందు బృహత్శిలా నగరమునకు రాజైన కుసుమశ్రేష్ఠిగా జన్మించి సాక్షాత్తు జగన్మాతను బిడ్డగా పొందెను. నందీశ్వరుని అంశతో అంబిక యొక్క సోదరునిగా విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించెను. శ్రీ దత్తప్రభువులు తమలోని ఒక అంశను విరూపాక్షునిలో నిక్షిప్తపరిచి బృహత్శిలా నగరమందు జన్మించిన అంబిక గతములో తాను ఇచ్చిన వాగ్దానమునుసరించి వాసవిగా పేరు పొందెను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి సాక్షాత్తు అంబికయనియు, త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనియు కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు. శ్రావణ శుద్ధ పూర్ణిమ దినమున అంబిక శ్రీపాద శ్రీవల్లభులకు రక్షాబంధనంగా వించును. ఇది దైవరహస్యం, సామాన్య నరులకు తెలియచెప్పకూడనిది అయినను శ్రీవల్లభుల ఆజ్ఞ చొప్పున నీకు తెలియజేసి తిని. ఆ రోజున
అంబిక యొక్క ఆలయములందు గాని దత్తక్షేత్రములందు గాని ఆ అర్చామూర్తులను ఎవ్వరు దర్శించినను విశేష పుణ్యఫలములను పొందుదురు. శివకేశవులకు అభేదము, వారిని వేదదృష్టిలో ఎవరు చూచినను శేష పాప ఫలితం పొందెదరు. ఏకాదశి నాడు సమస్త విధములైన పాపములు అన్నమును ఆశ్రయించి ఉండు. ఆ రోజున ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టిన మహాఫలము సిద్ధించును. అయితే ద్వాదశి నాడు అన్నదాత తను ఉపవసించి అన్నము పెట్టిన ఉత్తమ ఫలమును పొందును. పుణ్య సంపాదనతో పాటు అతని పాపం కూడా నశించును. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నం పెట్టి తను కూడా భుజించిన మధ్యమ ఫలం పొందును. అతనికి పుణ్యం లభించునే గాని పాపం నశించదు. ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణునకు అన్నం పెట్టక తను మాత్రమే భోజనం చేస్తే అల్పఫలం పొందును. అతనికి అల్పపుణ్యం మాత్రమే లభించును, పాపము నశించదు. నా యొక్క పుణ్యఫల విశేషము ఏమని వర్ణించగలను? నేను శ్రీ సిద్ధయోగీంద్రులను ఈ విధంగా ప్రశ్నించితిని, మహాప్రభు, శ్రీ అంబిక వాసవీనామమును ఎందుకు ధరించవలసి వచ్చెను? ఎవరికి ఇచ్చిన వాగ్దానమును అనుసరించి ఈ విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అయ్యను? నా ఎందు కృప వహించి తెలుపవలసింది అని ప్రార్థించాను. అందులకు శ్రీ సిద్ధయోగీంద్రులు మందహాసం చేశారు. నాయనా, నీకు పవిత్రమైన జ్ఞాన సంబంధమైన వాక్కులు వినుటయందు మిక్కుటమైన ఆసక్తి కలదని గ్రహించితిని. దైవరహస్యములను జిజ్ఞాసువులకు, అర్హులకు, యోగ్యులైన వారులకు మాత్రమే చెప్పవలని ఆంక్ష ఉన్నది. అయోగ్యులకు, తర్క వితర్కములు చేయువారులకు, నాస్తికులకు చెప్పరాదు. దైవరహస్యములను, దైవలీలలను నిందించుట పాపహేతువగును. శ్రీమన్నారాయణునకు ఉపేంద్రుడను పేరు కూడా కలదు. ఒక పర్యాయం ఇంద్రుడు శ్రీమన్నారాయణుని, స్వామి, ఉపేంద్రనామధేయమును వహించుట వలన మీరు నాకు సోదరులయ్యారు. అంబికి కూడా నాకు సోదరి కావలను కదా. నా నామధేయమును స్ఫురణకు తెచ్చురీతిగా ఆమెకు కూడా నామధేయము ఉండవలను కదా అని ప్రశ్నించాను. దానికి శ్రీమన్నారాయణుడు మందహాసం చేసి, అవును, నీ యొక్క వాదన తర్కసంగతముగానే ఉన్నది. ఆ విషయము అంబికనే ప్రశ్నింపుము అనెను. కాలము గడుచుచుండెను. దానవులను హతమార్చి దేవతలు గర్వోన్మత్తులయ్యి వారికి గర్వభంగం కలుగు సమయం మాసన్నమాయను. దైవం యక్షస్వరూపం పొందెను. దానిని సమీపించిన వాయువుతో ఆ యక్షస్వరూపము ఒక తృణమును అచ్చట వైచి దానిని కదల్పమనను. వాయువు అశక్తుడయ్యను. అగ్ని దహింపజాలకపోయెను. ఈ విధంగా దేవతాగణములు పరాభవింపబడెను. దేవేంద్రుడు మాత్రం అది యక్షస్వరూపము కాదని, పరతత్వమని గ్రహించాడు. పరతత్వము ఇతడు గుర్తించుట చేత శ్రేష్ఠుడాయను. అందువలన ఇంద్రనామం పొందెను. ఆ పరతత్వమును అంబికారూపం ధరించెను. ఇంద్రుడు అనేక విధములైన స్తోత్రాలు చేశెను. అందులకు సంతసించిన అంబిక కలికాలమున బృహత్శిలా నగరమునందు అవతారమును ధరించదననియు, వాసవీనామమును స్ఫురణకు తెచ్చురీతి వాసవీనామమును వ్యవహరించబడిదననియు వరవిచ్చెను. ఆ వరప్రభావము చేతనే ఆమె వాసవీ కన్యకా పరమేశ్వరిగా అవతరించెను. నాయన, ప్రతి చిన్న ఘటనము కాలకర్మ కారణవశమున జరుగుచుండును. దైవలీలలు అనూహ్యములు, అచింత్యములు. శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా దేవకీ వసుదేవులకు జన్మించుటకు ముందు అంబిక యోగమాయగా అవతరించింది. కంసుడు చంపబోగా ఆకాశమునందు దివ్యదేహాకృతి ధరించినది. శ్రీకృష్ణావతారం నందు మేనమామల వాత్సల్య భక్తిని పొందని ప్రభువు శ్రీపాద శ్రీవల్లభావతారమున వాటిని పొందు. ఎవరైతే శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములందు శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డవలే సంచరించుచుండు. ఎవరైతే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్యభక్తితో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపముగా తిరుగాడుచుండును. పవిత్ర హృదయముగల సాధకులకు ఆమె కాలి అందెలు ఘల్లు ఘల్లుమను శబ్దము సుశ్రావ్యంగా వినబడును. ఇది కలియుగమునందు పరమసత్యం, సందేహం వలకు. ఇంక నీవు విశ్రమింపు. సదా శ్రీపాద శ్రీవల్లభుల స్మరణ గావించుగుము. అనేక జన్మల నుండి కూడబెట్టుకున్న పాప సముదాయం అంతయును భస్మీపటలం గావింపబడును అని ఆశీర్వదించి నేను కూడా అలసియుండుటచే గాఢముగా నిద్రపోయితే శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వల్లనే నీవు ఇచ్చటకు రాగలిగితే నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుచు శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణములను వదలకూడదనియు
ఎప్పుడు కురూపురమునకు చేరుదునా అని మనస్సులో తహతహలాడుచుంటిని. మరునాడు ఉదయం మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైతిని. ఏలన, నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉన్నాను. చుట్టుపక్కల జనసంచారం లేదు. రాత్రి ఎందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమంలో ఉన్నదంతయు భ్రమ మాత్రమేనా అని మనస్సును సందేహం పొడగట్టాను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియ, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానాలు కలుగుసాగింది. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కన్నపుటములందు మారుమోగసాగాను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకి ఏమి ప్రయోజనం అని కూడా తలంచితిని. మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటాముల్లే సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించితిని. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచితిని. నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజింపజాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించజాలను. తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులెవరైనా ఉన్నారేమోయని సందేహం కలిగి ఆ పల్లె ప్రజలని అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడానికి పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు, పుట్టతేన స్వీకరింపవచ్చు అని చెప్పాను. మార్గమధ్యే శూద్రవదాచరేత్ అని ఉన్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితి. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు, పుట్టతేన తెచ్చి నా ఎదుట పెట్టిరు. నేను తినబోవునంతలో ఎక్కడి నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగింది. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమును తమ ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిహ్వలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచూనే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవ్వరూ నాకు సహాయం చేయువారు లేకపోయారు. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనే, ఆహా, ఏమి విడ్డూరము, మా ప్రాంతమునందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషిని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాపఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకున్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చు. అందుచేత దైవలీలల ఘటనా క్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము అన్యదా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లు, పొట్టతేనెను నేను స్వీకరించలేకపోయితే నా శరీరమంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను. కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించితిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందుకు వారు నన్ను శపించారా? మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మలోని పాపములన్నీ క్షీణించిన గాని దత్తప్రభువు యొక్క దర్శనం కాదేమో. నేను ఎన్ని పాపకర్మలు మూటగట్టుకుని వచ్చాను. అవి అన్నీ నశింపవలనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నిటిని భరించాలో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదంలో ఇన్ని సంకటములు, ఉపద్రములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకను ఎన్ని శిక్షలకు గురి చేయదలిచితివో కదా. ఇంక నన్ను కాపాడువారెవ్వరు? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలస్తూ నెమ్మదిగా అడుగులు వేసుకునుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకున్నాను. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచాను. కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధంగా ఉన్నది. నా శరీరం నుండి ఇదివరకు ఎన్నడనూ లేని ఒక వాసన బయలు వెడలుచుండెను. ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని పెద్ద పెద్ద విషసర్పాలు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగును వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవచ్చుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొంది తిని ఇప్పుడు విషసర్పాలు కరచుట వలన శరీరమంతయు విషపూరితమైపోవచ్చున్నది. నోటి నుండి నొరగలు వచ్చుచుండెను. గుండె ఎందు బలం తగ్గుచుండెను. ఏ క్షణమందైనను నేను మరణించుట ఖాయమని తలంచి తిని సాయంకాలం అగుచుండెను. రజకులు కొందరు ఆ మార్గమును వెళ్ళుచుండెను. బట్టలు ఉతికి ఆరవేసి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండి. వారు నా దురావస్థను గమనించి నేను బ్రాహ్మణుడను గనక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించి ఆలస్యం చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనుక
ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధవముపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామానికి తీసుకుని పోయి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకుడు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకుని పోయి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యం తెలిసి ఉండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో నన్ను ఒక నొలక మంచంపై నుంచారు. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసము తీసి నా చేత త్రాగించాను. పాములు కరిసిన చోట్ల కొన్ని ఆకులను కట్టాను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసాను. ఆ ఆకుల నుండి రసము పాలవలే సేవించుచుండెను. ఆ ఆకుల కాడలను రెండు చెవులలో పెట్టాను. నాకు విపరీతమైన బాధ కలిగాను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించి తిని ఇద్దరు బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకుని ఉండి నేను నిస్సహాయముగా ఉండిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తర్వాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధం చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోధించును. ఇతన్ని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయు నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అని సంకీర్తనం చేయుచుండెను. నేను మంచము మీద పడుకుని ఉంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును విన్నప్పుడు నా హృదయం ఉప్పొంగెను. ఆత్మ సంబంధం చేత ఈ చర్మకారుడు నా గురుబంధు ఒకటి వలన వాని ఎందు ప్రేమ ఉప్పొంగసాగింది. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియూ అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియూ బాధ కలుగుచొచ్చెను. సంకీర్తనానంతరం ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసం పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు కదా అని మనమున సందేహం పొడసూతెను. అతడు నా వైపు చూసి ఇట్లు చెప్పసాగాను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే అంత్యజుడనే సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులు చెప్పదలిచాను. మీ పేరు శంకర భట్టు అనియు, మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనముకు వెళ్ళుచున్నారనియు, అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియదు అని. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యం సంపాదించననుకున్నాను. వెంటనే వల్లభదాసిట్లని, అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టిని. సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో, ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము అర్ధములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలము. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్యజనిత అహంకారం వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మలో పీఠికాపురంలో నివసించిన మహామహాపండితులు. వారు శ్రీవల్లభుల దివ్యతత్వాన్ని గుర్తించలేక, వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతయు వ్యర్థంగా వించుకున్నారు. వారు వేదాన్ని తలకిందులుగా ఒప్పజెప్పగలరు, కానీ ఫలితమేమి? క్రమము ఘన జట స్వాధ్యాయాలు అను మాటలను పలుకుచు వారు తమ అహంకారాన్ని ప్రదర్శించుకుని వారు చనిపోయిన తరువాత స్వర్గలోకం పోయి ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడిని. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్కప్రవీణులు. ఎంతటి భాగ్యము, ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును వల్లి వేసి ఉన్నారు. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకానికి రాగలిగారు అని పొగట్టలతో ముంచెత్తను. ఇంద్రలోకమందలి సమస్తములైన వారు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించు, దాని వలన ఆకలి తప్పులుండవని వారు వినియున్నారు. వారి బాధను ఎవరూ పట్టించుకుని పోవుటచే వారు దేవేంద్రుడిని స్వయంగా అడిగారు. దానికి ఇంద్రుడిట్లు సమాధానం చెప్పాను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే దానికి ప్రతిఫలముగా
దేవతలమైన మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల నా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనం కావలనన్నా వారు ఇతరులకు భోజనం పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజ దానం చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలంగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలం? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంతఫలం మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున ఉన్నంత వరకు ఇచ్చట స్వేచ్ఛగా ఉండవచ్చు. తదుపరి మరి ఒక లోకానికి పోవచ్చు. ఈ రకంగా మీరు అనంతకాలం స్వేచ్ఛగా ఉండవచ్చు. ఇందుని వచనములు విన్నవారు సంకటస్థితికి లోనయ్యారు. ఆకలి దప్పికలతో నిరాహారంగా అనంతకాలం జీవించియుండుట దుర్భరమైన శిక్షయే అని వారికి తోచినది. ఇంద్రుడు మరలా ఇట్లు పలికెను: మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించియు పితృదేవతలకు పిండోదకాలు ఇచ్చినప్పుడు, ఆబ్దీకాలు పెట్టినప్పుడు శ్రద్ధారహితంగా చేశారు. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చయినది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థాలను భుజించుచుంటివి అను ధ్యాసలోనే ఉంటిరే కానీ శ్రాద్ధకర్మలు చేయనప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధంగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించిరి. ఆహా, ఎంత ఆహారం వృధాగా ఖర్చైనది, వారి వైద్య సదుపాయాలకు ఎంత ధనము దుర్వ్యయమైంది అని చింతించుచు సంతానమును కలిగి ఉండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్క వితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు, సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నీ స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులైతి. శ్రీపాద శ్రీవల్లభులు వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తము పానం చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లు, అంతవరకు పితృదేవతారూపమైన వాయస రూపంలోనే ఉండునట్లు మీకు నిర్ణయింపబడినది శంకర భట్టు. ఆ కారణం చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవశమున నీ శరీరమందలి రుధిరాన్ని పానం చేసి సద్గతిని పొందారు అని శ్రీ వల్లభదాసు పలికింది. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు, శ్రీపాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణంగా కలదని నేను గుర్తించాను. శ్రీ వల్లభదాసు ఇలా పలికెను: అయ్యా, మీ శరీరం నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటువేసిన తదుపరే సద్గతి పొందినవి. అంతట నేను: అయ్యా వల్లభదాసు మహాశయ, ఆ సంఘటన ఎందుకు జరగవలసి వచ్చినది? ఈ రకంగా నా శరీరం కాకులకు, సర్పాలకు, ఇతరమైన జీవజంతువులకు ఆహారంగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటంగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద పడి దాడి చేయునో అని చాలా భయంగా ఉన్నది అని అన్నాను. అందుకు శ్రీ వల్లభదాసు: అయ్యా, ఇదంతయును శ్రీవల్లభుల వారి దివ్య వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములు తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారం భగవంతునికి తప్ప మరెవ్వరికీ ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్రప్రభావంతో చంపియుండి, ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతలగుట వలన వారికి మహాపాపం కలిగింది. ఆ పాపవశమున వారు సర్పజన్మలనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణను పొందిన నీవు వారి వంశంలోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యముల వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను, క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను, వైశ్యుడు వ్యవసాయమును, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారమును సలుపవలెను, కావున శాంతిస్వరూపుడై ఉండవలెను, శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవద్ అనుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనేవి భేదాలేవీ ఉండవు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మము పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమును అపేక్షించినప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికం చేయలేదా? శత్రువును సంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారం దోషమైనది, కానీ క్షత్రియ ధర్మ ప్రకారం విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషి, కావున
అహింస నీకు పరమధర్మం, కానీ కషాయవానికి మాత్రం కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలనన్న తాను ఏ కులమందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లు కర్మలను సల్పవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడువు గనుక వైద్యుని వద్ద ఉండటే శ్రేయస్కరము విహితం. అందువల్లనే నీవు నా వద్దకు రప్పింపబడితి. శ్రీపాద శ్రీవల్లభులు మనల్ని ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసింది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యానశ్లోకమును పఠించుచు వినోదముగా నీతోటి వారితో వదరుచుండేవాడు. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదం కొరకు తప్పుడు అర్థం చెప్పేవాడు. శుక్లాంభరధరం అనగా తెల్ల బట్టలను ధరించినది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడిందనియు, చతుర్భుజం అనగా నాలుగు కాళ్ళు కలిగిందనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖం కలిగిందనియు, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పేవాడు. అయ్యా శంకర భట్టు, శ్రీ దత్తప్రభు బహుచమత్కారి. నీవు వినోదం కొరకు చేసిన తప్పుడు పనులు కూడా ప్రభువు తన సన్నిధానంలో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉన్నావు. నడువలేక నడువలేక ఒక్కొక్క పర్యాయం రెండు చేతులను నేలకు అంచి నడిచి వచ్చింది. ఆ విధంగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గండం తప్పించుకోలేకపోయితి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదుడవు. ఆఖరికి నీవు చర్మకారుల వల్లకు చేర్చబడితే నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయటలో శ్రీవల్లభుల వినోదంతో పాటు నీకు గుణపాఠం కూడా నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడింది. నీవు వినోదముగా తోటి బాలులకు విష్ణుధ్యాన శ్లోకమును చెప్పుచుండేవాడు. అందులకే ఆఖరికి అంకిజుడైన నా చేత ఉపదేశము వినడి పరిస్థితికి వచ్చేది. ఇప్పుడు నీవు ఇచ్చట ఉన్నావు, రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి విలివేయదు. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గింది. వల్లభదాసు అంత్యజుడన్న భావం పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదరప్రేమ వానిపైన కలిగింది. వల్లభదాసు ఆతిథ్యం స్వీకరించి రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరు నుండి బయలుదేరాను. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను. నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రంగా బయటపడ్డాను. నేను విచిత్రపురం అను గ్రామం నుండి కాలినడకన పోవచుండగా వినయ విధేయతలతో కూడిన రాజభటులు నన్ను సమీపించి, అయ్యా మీరు వైష్ణవులా శైవులా అని ప్రశ్నించారు. మేము శివకేశవ భేదం పాటించమని స్మార్తులమనియు, అయినను కాస్త శైవం వైపు మొగ్గు చూపెడవారమనియు, ఆదిశంకరుల దక్షిణాంనాయ పీఠమైన శృంగేరి ఎందలి శంకరాచార్యుల వారు మాకు గురువులగుదురనియు నేను చెప్పి తిని, మీరు దయవుంచి మా రాజుగారి వద్దకు రావాల్సిందని వారు కోరారు. నేను వారిని అనుసరించి రాజదర్శనానికి పోయి తిని దారి మధ్యలో సంభాషణ వశమున నాకు కొన్ని విచిత్ర విషయమూ తెలిసినది. ఆ రోజు బ్రాహ్మణులు ఎవరైనా కనిపించిన ఎడల వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానించి, అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని ప్రశ్నను అడుగుచుండి దానికి సంతృప్తికరముగా ఎవరునూ సమాధానం చెప్పువారు లేకపోయిరి. ఆ రాజునకు పుత్రసంతానం కలుగవలనని కొన్ని సంవత్సరాలకు పూర్వం యజ్ఞం చేయించి అదృష్టవశమున వానికి పుత్రసంతానం కలిగినది. అయితే ఆనాటి నుండి బ్రాహ్మణులకు విచిత్రమైన కష్టాలు ఎదురైనవి. దురదృష్టవశమున రాజునకు జన్మించిన కుమారుడు మూగవాడయ్యాను. బ్రాహ్మణులు లోపభూయిష్టమైన యజ్ఞము చేయుట వలనే తన కుమారుడు మూగవాడయ్యాడని రాజు అభిప్రాయపడింది. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గురిగించి వైష్ణవనామములు ముఖమును పెట్టించి గాడిదపై ఊరేగించాను. వైష్ణవులైన బ్రాహ్మణులను నున్నగా గుండు గురిగించి విభూతిరేఖలు ముఖమును పెట్టించి గాడిదపై ఊరేగించాను. ఈ పరిస్థితి శైవులకు వైష్ణవులకు ఇరువురుకు సంకటప్రాయమయ్యను. రాజు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తింపసాగిన బ్రాహ్మణులను పిలిచి తోటకూర దానం చేయసాగిన సాగుభూమిలో అధిక విస్తీర్ణంలో తోటకూర పండించున్నట్లు ఆజ్ఞాపించాను. సుంకంలో సగభాగం తోటకూర రూపంలో వసూలు చేయబడుచుండెను.
బండ్ల కొలది తోటకూర కోటలో జమ చేయబడుచుండెను. బ్రాహ్మణులకు తినలేనంత తోటకూర దానం చేయబడుచుండెను. అన్నము వండుకొని తినుటయు, తక్కిన వంటకములను భుజించుటయు బ్రాహ్మణులకు నిషేధింపబడెను. తోటకూరను వండుకొని తినిన తరువాత వారికి ఎప్పుడు అల్పాహారం కావలసి వచ్చినను పచ్చి తోటకూరను వండిన తోటకూరను తినవలసి వచ్చేది. బ్రాహ్మణులు మాత్రం ఏం చేయగలరు? తర్కంలో పండితులమనియు, వేదాంతంలో పండితులమనియు, పురాణీతిహాసములలో పండితులమనియు విర్రవీగడి బ్రాహ్మణులు అందరూ కూడా తమ అహంకారాన్ని వీడి మౌనంగా తమ దురావస్థమును బాపమని దైవాన్ని దీనంగా ప్రార్థిస్తున్నారు. బ్రాహ్మణులందరిలోనూ ఒక దత్తభక్తుడు దత్తోపాసకుడు ఉండెను. శ్రీ దత్తాత్రేయుడు స్మరణ మాత్రమున ప్రసన్నుడగునని, తమ దురావస్థుని శ్రీ ప్రభువే బాపగలడని అతడు చెప్పాను. అందుచేత బ్రాహ్మణులందరూ మండల దీక్ష పూని శ్రీ దత్తాత్రేయుల వారిని ఆరాధించసాగారు. తన కుమారుడు మూగవాడగుట వలన మూగభాషను ప్రోత్సహించవలనని ఆ రాజు తలచాను. తన రాజగురువును చూచి మూగభాషపై గ్రంథం రాయమని ఆదేశించాను. ఆ రాజగురువు గతంలో చాలా గర్విష్టిగా ఉండేవాడు. ప్రస్తుతం అతడు దయనీయమైన పరిస్థితుల్లో ఉండి మూగభాషపై విస్తృత పరిశోధనలు చేయసాగాను. నన్ను రాజసముఖాన నిలబెట్టారు. నాకు ముచ్చెమటలు పోయిచుండెను. శ్రీపాద శ్రీవల్లభులు నన్ను ఎంతటి పరీక్ష చేయుచుంటిది అని తలంచితిని. శ్రీపాదుల నామాన్ని మనస్సులో అవిశ్రాంతంగా జపించుకునిచుంటిని. నాలో గతంలో ఎన్నడూ లేని ధైర్యం కలగసాగాను. రాజు అందరినీ ప్రశ్నించినట్లే నన్ను కూడా, అంతకు ఇంత అయినా ఇంతకు ఎంత అగును అని ప్రశ్నించాను. ఇంతకు ఇంతే అని గంభీరంగా బదిలిచ్చి తిని రాజు విభ్రాంతుడై ఈ విధంగా వచించాను. మహాత్మా, మీరు చాలా గొప్పవారు. మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనై తిని నాకు ఈ మధ్యనే పూర్వజన్మ జ్ఞానం మేల్కొనినది. నేను గత జన్మలో బహు భేదవాడినైన బ్రాహ్మణుడను. నా ఇంటిలో తోటకూర పెంచుచుంటిని. అడిగిన వారికి లేదనకుండా తోటకూరను దానం చేసేవాడను. నా నుండి తోటకూర దానం పొందిన బ్రాహ్మణులు నాకంటే కూడా ధనికులు. అన్నపానాలకు లోటు లేనివారు. వారు నా నుండి దానం పొందుటయే గాని ఏనాడూ నాకు సహకరించలేదు, నాపై దయా చూపలేదు. ఆబ్దీకములకు గాని వివాహములకు గాని వారి తరపున నన్ను పంపినప్పుడు విశేషముగా దక్షిణలు సంభావనలు వచ్చేడి. అందుండి వందవ వంతులో ఒక వంతు మాత్రమే నాకిచ్చి 99 వంతులు వారు స్వీకరించేవారు. శ్రమనాది ఫలితం వారిది అన్నట్లు ఉండేది. పైగా నా ఇంట నుండి తోటకూరను ఉచితంగా పొందేవాడు. నేను కటిక దరిద్రముని అనుభవిస్తూ తోటకూరను మాత్రం యథావిధిగా దానం చేస్తూనే ఉండేవాడు. ఆ బ్రాహ్మణులు తోటకూర ఎంతో రుచిగా ఉన్నదనియూ, ప్రతిరోజు తినట వలన హాని ఏమీయూ జరగదనియూ చెప్పుచుండి. కాలచక్రం గిర్రున తిరిగినది. పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానం చేయటం వలన ఈ జన్మలో రాజుగా జన్మించింది. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానం పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యంలో బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగాను శ్రేష్ఠుడిగాను జన్మించింది. తోటకూర దానం చేయటం వలన రాజైతిని కదా. మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానం చేస్తున్నాను. ఈ దానమునకు ప్రతిఫలంగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్న వేసింది. దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్పి తిరిగి అని ముగించాను. అంతట నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మణులు, రత్నములు, బంగారము వంటివి దానం ఇయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానం చేసినను అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమీయూ రాదు అని అంటుంది. నా మాటలకు రాజు ఎంతో సంతోషించింది. నేను యథాలాపంగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణం తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది. శ్రీచరణుల కృపావిశేషమున గాడిదను అధిరోహించడి గండం తప్పినదని భావించితిని. శుక్లాంబర్ధనం విష్ణు అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థం వినోదం కోసం చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగింది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితుల్లో గాడిదనెక్కడి గండం తప్పించినందుకు శ్రీపాదుల వారికి నా మనస్సులోనే నమస్సులు అర్పించితిని. ఇక 2వ పరీక్ష ప్రారంభమాయింది. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయి. రాజగురువులు నన్ను పరీక్షించడం మొదలెడి. రాజగురువులు తమ చేతి వేళ్లను చూపుచు 1, 2 అని సైగలతో ప్రశ్నించింది. నీవు ఒక్కడివే వచ్చుచున్నావా, లేక మరొకరు ఎవరైనా తోడున్నారా
అను అర్థంతో రాజగురువులు నన్ను అడుగుచున్నారని అనుకుని ఒక్కడినే వచితినని ఒకవేలు చూపించుచు సైగతో నేను ఉత్తరమిచ్చాను. తదుపరి వారు మూడు వేళ్లను చూపిరి. మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసింది. మీరు దత్తభక్తులా అని ప్రశ్నించితిరనుకుంటుంది. భక్తి అనున్నది గుప్తంగా ఉండవలసినదని భావించి పిడికిల్ని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమని, అది హృదయాంతరంగమనందలి విషయమని తెలియజేసింది. దానికి రాజగురువులు తియ్యటి తినుబండారమును బ్రతిమాలు ధోరణిలో సైగలతో ఇవ్వబోయేది. నేను అది వలద నివారించుచు నా వద్దనున్న అటుకులు మూటను చూపి అందుండి కొన్ని అటుకులు తీసి వారికిచ్చేది. నాకు తియ్యటి తినుబండారముల కంటే అటుకుల యందు ఇష్టము ఎక్కువనియు మీరు కూడా వీటిని రుచి తెలుసుకోవచ్చనియూ నా భావం. అప్పుడు రాజగురువులు ఉదాత్త స్వరముతో, రాజా, ఇతడు గొప్ప పండితుడు, వేద వేదాంగమున ఉపోసన పట్టిన మహాపండితుడని తెలియచున్నది. ఇతడు మూగ భాషలో కూడా మహాపండితుడని శ్లాఘించింది. నాకంతయు అయోమయంగా ఉన్నది. అప్పుడు రాజగురువు రాజునికి ఇలా తెలియపరిచింది, రాజా, శివకేశవులను వారు ఇద్దరున్నారు కదా, వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించింది. ఒకవేళ చూపుచు ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని మూడు వేళ్లను చూపితి. అందులకు ఇతడు తన ముష్టి బిగించి ఒకే చేతికి ఐదు వేళ్లు ఉన్నను అవి సమిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించింది. నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసిందని మధుర పదార్థాలను ఇవ్వబోతుంది. తనకు అటువంటి శిష్య ప్రశిష్యుల గోల ఏమీ లేదనియూ కుచేలునివలే తను సంతుష్టితో జీవించే వ్యక్తిననియూ తెలియజేయచు నా అభ్యర్థనను కాదని తన వద్దనున్న అటుకులు నాకిచ్చాను. నేను దిగ్భ్రాంతుడనైతే ఆహా, లోకంలోని మనస్సులు, వాటి ఆలోచనలు, అర్థం చేసుకున్న పద్ధతులు ఎంత విభిన్నమైనవి అని ఆశ్చర్యపోతుంది. ఇంక మూడవ పరీక్ష, ఆఖరి పరీక్ష. రాజగురువు చమకములోని పనసలను చదువుచు వాటి అర్థాన్ని వివరించమని శ్రీవల్లభులను తలుచుకుని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించి తిని, ఏకాచమే అనగా ఒకటి, త్రిశ్రశ్చమే అనగా ఒకటికి మూడు కలిపి వర్గమూలము కనుకొనగా రెండు పంచచమే అనగా నాలుగునకు ఐదు కలుపుగా తొమ్మిది వచ్చు. దానికి వర్గమూలము మూడు అగును. సప్తచమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపుగా పదహారు వచ్చు. దానికి వర్గమూలము నాలుగు. నవచమే అనగా ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపుగా ఇరవై ఐదు వచ్చుంది. దానికి వర్గమూలం ఐదు. ఏకాదశచమే అనగా ఇందాక వచ్చిన ఇరవై ఐదునకు పదకొండు కలుపుగా వచ్చిన ముప్పై ఆరునకు వర్గమూలం ఆరు. త్రయోదశచమే అనగా ముప్పై ఆరునకు పదమూడు కలిపి వర్గమూలం కనుగొన్న ఏడు వచ్చుంది. పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపి అరవై నాలుగు వచ్చుంది. దానికి వర్గమూలం ఎనిమిది. సప్తదశచమే అనగా అరవై నాలుగునకు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చుంది. దానికి వర్గమూలం తొమ్మిది. నవదశచమే అనగా ఎనభై ఒకటికి పంతొమ్మిది కలుపగా వంద వచ్చుంది. దానికి వర్గమూలం పది. ఏకవింశతిశ్చమే అనగా వందకు ఇరవై ఒకటి కలుపగా నూట ఇరవై ఒకటి వచ్చుంది. దానికి వర్గమూలం పదకొండు. త్రయోవింశతిశ్చమే అనగా నూట ఇరవై ఒకటికి ఇరవై మూడు కలుపగా నూట నలభై నాలుగు వచ్చును. దానికి వర్గమూలం పన్నెండు. పంచవింశతిశ్చమే అనగా నూట నలభై నాలుగుకి ఇరవై ఐదు కలుపుగా నూట అరవై తొమ్మిది వచ్చును. దానికి వర్గమూలం పదమూడు. సప్తవింశతిశ్చమే అనగా నూట అరవై తొమ్మిదికి ఇరవై ఏడు కలుపుగా నూట తొంభై ఆరు వచ్చును. దానికి వర్గమూలం పద్నాలుగు. నవవింశతిశ్చమే అనగా నూట తొంభై ఆరుకి ఇరవై తొమ్మిది కలుపుగా రెండు వందల ఇరవై ఐదు వచ్చును. దానికి వర్గమూలం పదిహేను. ఏకత్రయింశతిశ్చదు అనగా రెండు వందల ఇరవై ఐదుకి ముప్పై ఒకటి కలుపుగా రెండు వందల యాభై ఆరు వచ్చును. దానికి వర్గమూలం పదహారు. త్రయోవింశతిశ్చమే అనగా రెండు వందల యాభై ఆరుకి ముప్పై మూడు కలుపుగా రెండు వందల ఎనభై తొమ్మిది వచ్చును. దానికి వర్గమూలం పదిహేడు. పంచవింశతిశ్చమే అనగా రెండు వందల ఎనభై తొమ్మిదికి ముప్పై ఐదు కలుపుగా మూడు వందల ఇరవై నాలుగు వచ్చును. దాని వర్గమూలం పద్దెనిమిది. సప్తత్రింశతిశ్చమే అనగా మూడు వందల ఇరవై నాలుగుకి ముప్పై ఏడు కలుపగా మూడు వందల అరవై ఒకటి వచ్చును. దానికి వర్గమూలం పంతొమ్మిది. నవవింశతిశ్చమే అనగా మూడు వందల అరవై ఒకటికి ముప్పై తొమ్మిది కలుపగా నాలుగు వందలు వచ్చును. దానికి వర్గమూలం ఇరవై. అయితే నా వ్యాఖ్యానం సభలోని పండితులను ఎంతగానో అలరించినది. నా వ్యాఖ్యానం నాకే ఆశ్చర్యంగా తోచినది. మరల నేనిట్లు వచించింది.
ఇది ఎంతయు సృష్టి పరమాణువుల యొక్క రహస్యం. ఇది కణాద మహర్షికి తెలియదు. పరమాణువుల సూక్ష్మ కణముల సంఖ్యా వేదనము బట్టి వివిధ ధాతువులు ఏర్పడును. శ్రీపాద శ్రీవల్లభుల కృపా విశేషము వలన పై విధముగా నేను విచిత్రపురం నుండి విచిత్రంగా బయటపడుతుంది. శ్రీపాద శ్రీవల్లభ జయము జయము.